ఎన్నో సంవత్సరాలుగా నూతన రోడ్డు కోసం కావలి రూరల్ ప్రజలు ఎదురుచూపులు ఫలించనున్నాయని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి ఐకాన్ 100 అడుగుల జాతీయ జెండా సాక్షిగా రోడ్డు పనుల శంకుస్థాపన, పనుల ప్రారంభం తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈ మహోత్తర కార్యాన్ని తలపెడుతున్నట్లు చెప్పారు. కావలి పట్టణంలోని అంబేద్కర్ నగర్ నుంచి కూటమి నేతలు, కార్యకర్తలు 3000 మంది 9 కిలోమీటర్లు పాదయాత్రగా తుమ్మలపేంటకు చేరుకోనున్నట్లు తెలిపారు. అక్కడ 7 పంచాయతీల మహిళలతో శంకుస్థాపన స్థూపం ఆవిష్కరణ చేయిస్తామన్నారు. అదే రోజు ఇటు అంబేద్కర్ నగరం నుంచి అటు తుమ్మలపేంట నుంచి ఏకకాలంలో పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. జనవరి 1వ తేదీ నాటికి రోడ్డు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జనవరి 1వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకలు ఇదే రోడ్డుపై జరుపుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ కాంట్రాక్టర్ అయితే ఈ రోడ్డు పనులు చేయలేనని వెళ్లిపోయాడో ఈ రోడ్డు పనులు జరుగుతాయని తెలిపారు. ఎప్పుడప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక బృహత్తర కార్యక్రమం తుమ్మలపెంట రోడ్డు. ఇచ్చిన మాట మీద నిలబడ్డే ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిన్నటి రోజున సోమశిలకు వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నాను, నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా పంటలు పండించుకునే విధంగా సోమశిల డ్యాంకు సంబంధించిన రిపేర్లన్నీ పూర్తి చేసి తొందరలోనే మీకు నీళ్ళు ఇస్తానని ధైర్యం చెప్పిన మహానేత రాముడైన ఆ చంద్రుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి ఆలోచనల మేరకు, వారి సూచనల మేరకు, వారి నడకలు నడిచే వ్యక్తులుగా రేపటి సెప్టెంబర్ 1వ తేదీన కావలిలోని అంబేద్కర్ కాలనీ దగ్గర నుంచి తుమ్మలపెంటలోని సెంటర్ వరకు 9 కిలోమీటర్ల పొడవున పుర ప్రముఖులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన బీజేపీ నాయకులు అందరితో కలిసి ఉదయం 7:30కి పాదయాత్ర ద్వారా తుమ్మలపెంటకు చేరుకోవడం జరుగుతుంది. 10:30కి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న 7 పంచాయతీలకు సంబంధించిన మహిళల చేత అక్కడ ఉన్నటువంటి తుమ్మలపెంట రోడ్డు యొక్క నూతన నిర్మాణానికి నాంది పలికేటువంటి స్థూపాన్ని అక్కడున్న మహిళల చేత ఓపెన్ చేయించబడుతుంది. అదే రోజునే తుమ్మలపెంట నుంచి కొంత మిషనరీ, కావలి అంబేద్కర్ కాలనీ కొంత మిషనరీతో 2 పక్కల రోడ్లు ప్రారంభించి బహుశా జనవరి 1వ తేదీ నాటికి తుమ్మలపెంట రోడ్డు తారు రోడ్డు మీద నడిచి తుమ్మలపెంట రోడ్డు సెంటర్లో మళ్ళా డిసెంబర్ 31కి స్వస్తి పలుకుతూ, జనవరి 1కి స్వాగతాన్ని పలుకుతూ రాత్రి 12 గంటలకి అదే రోడ్డు మీద నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే విధంగా రోడ్డుని రూపొందించడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వ అధికారుల యొక్క చైతన్యంతో, మా ప్రభుత్వ అధికారుల యొక్క కృషి ఫలితం, ఏ కాంట్రాక్టర్ అయితే 3 సంవత్సరాల నాడు టెండర్ పిలిచి ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ చేయకుండా ఆగిపోయాడో అదే కాంట్రాక్టర్ ఈరోజు నూతన గవర్నమెంట్లో మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే కాంట్రాక్టర్ ఈరోజు వర్క్ చేయడానికి ముందుకొచ్చాడు. అది కొట్టే ప్రభుత్వం, ఇది పెట్టే ప్రభుత్వం. రేపటి పెట్టే ప్రభుత్వం ఆధ్వర్యంలో తుమ్మలపెంట రోడ్డుని 4 నెలల్లో కావలి ప్రజలకు అంకితం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మా సోదరుడు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో తప్పకుండా రేపు ఆయన కూడా ఆహ్వానిస్తున్నాం 1వ తేదీ పాదయాత్రలో పాల్గొనమని. వేదా రవిచంద్ర గారు, నేను, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి 9 కిలోమీటర్లు దాదాపు 3000 మందితో కలవడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలలో ఉన్నటువంటి అందరూ కూడా స్వాగత సత్కారాల మధ్య ఈ నాసి రకమైన రోడ్డు పోయి జనవరి 1కల్లా కొత్త రోడ్డు రాబోతుందనే దానికి నాంది పలుకుతూ ప్రజల స్వాగత సత్కారాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పిన మాట మీద నాకు నమ్మి 20-31 వేల మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతగా ఆ రోడ్డును కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు కని వినిగిరి ఎరగని రీతిలో రూరల్ మండలంలో 9000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అందుకోసం ఆ రోడ్డుని ఆ రోజు చెప్పిన ధర్మిలో ఎమ్మటనే బిగించేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనండి, ప్రజలకి చైతన్యం ఇవ్వండి, నాయకులకి ధైర్యాన్ని ఇవ్వండి. మీ వెనక మేము ఉన్నామని ప్రోత్సహించినంతకాలం కావలి అభివృద్ధి పథకంలో ముందుంటుంది. మీ యొక్క ఆశీస్సులు మీ దీవెనలు ఎప్పుడు నాకు ఉండాలని ఈ సందర్భంగా కావాలని ఏదో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.
నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.